హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో మీకు ఒక అద్భుతమైన చిట్కా తీసుకొచ్చానండి. ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. మరి ఇవాళ వీడియోలోకి వెళ్దామా? ఇవాళ వీడియో ఏంటంటే, జనరల్గా మన ఇంట్లో దోమలు ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఆల్ అవుట్, ఇంకా గుడ్ నైట్, లేదంటే కాయిల్స్, ఇంకా ఏవేవో యూజ్ చేస్తుంటాం కదండి, అగర్బత్తీలు, ఇవన్నీ లేకుండా మన హోమ్మేడ్ లిక్విడ్తో ఎలా దోమల్ని తరిమి కొట్టాలో ఇవాళ వీడియోలో మనం చూసేద్దాం. దీనికోసం మనం వీడియోలో చూపించిన విధంగా ఒక గుప్పెడు వేపాకుల్ని నీట్గా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసి పొడిలాగా చేసుకోవాలండి. వాటర్ అస్సలు ఉండకూడదు, పొడిలాగా చేసేసుకోవాలి. ఈ విధంగా దీనికోసం మనకు ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ కావాలండి. అది వేపాకు, కర్పూరం బిళ్ళలు, ఇంకా ఏదైనా ఆయిల్, పూజా ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నానండి. అప్రాక్సిమేట్గా నేను 100 ml ఆయిల్ తీసుకున్నాను. దానికి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా వేపాకు పొడి, అది వేసేసి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసేయాలండి. గిన్నె కొంచెం డెప్త్ ఉన్న గిన్నె తీసుకోండి, ఎందుకంటే పొంగు వస్తుంది ఇది, అందుకని కొంచెం డీప్గా ఉన్న గిన్నెని తీసుకొని మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి. ఎక్కువగా బాయిల్ చేస్తే ఆ ఆకు అంతా మాడిపోతుంది. సో ఆ పొంగు అంతా పోయే వరకు జస్ట్ 2 మినిట్స్ బాయిల్ చేస్తే చాలండి. ఇదిగో ఇలా అవ్వాలి. ఇది కొంచెం చల్లరాక నెట్ యూజ్ చేసి ఇలా ఏదైనా ఒక గ్లాస్లో కానీ లేదంటే బౌల్లో కానీ నెట్ యూజ్ చేసి ఇలా వడగట్టుకోవాలి. ఇది 100% న్యాచురల్ అండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనం మంచిగా ఇంట్లోనే దీన్ని సులభంగా తయారు చేసుకొని మస్కిటో రిపెలెంట్గా ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేయండి. ఆ పౌడర్లో ఏదైనా ఆయిల్ ఉంటే అదంతా కూడా గ్లాస్లోకి వెళ్ళిపోతుంది వేస్ట్ అవ్వకుండా. ఇలా ఫిల్టర్ చేసుకున్నానండి ఆయిల్ని. ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసి కర్పూరం బిళ్ళలు తీసుకోవాలండి. నేను చెప్పాను కదా 100 ml ఆయిల్ తీసుకున్నానండి నేను. అప్రాక్సిమేట్గా 100 ml కి ఒక 8 to 10 కర్పూరం బిళ్ళల్ని తీసుకుంటున్నానండి. వీటిని ఏదైనా కవర్లో తీసేసుకొని ఏదైనా రాయితో ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలండి. కర్పూరం బిళ్ళలనంతా పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్నంతా ఆ ఆయిల్లో వేసేసి కలిపేస్తున్నానండి. అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఈ లిక్విడ్ పోయడానికి ఏమైనా బాటిల్స్ తీసుకోవాలండి. సీసా బాటిల్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాటిల్స్, కానీ మూత మాత్రం ఐరన్ది ఉండేలాగా చూసుకోవాలండి. ప్లాస్టిక్ మూత కాకుండా ఇలాంటి మూత ఉన్న బాటిల్స్ని తీసుకోవాలి. మీరు ఏదైనా తీసుకోవచ్చండి, కిసాన్ జామ్ బాటిల్స్ ఉంటాయి కదా సీసావి, అవి కానీ లయన్ డైట్స్వి కానీ లయన్ హనీవి కానీ, కానీ క్యాప్ మాత్రం ఇలాంటి క్యాప్ తీసుకోవాలి. ప్లాస్టిక్ క్యాప్ కాకుండా ఇలాంటి క్యాప్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాప్కి ఒక నెయిల్ సహాయంతో ఇలా హోల్ చేసుకోవాలండి. నేను ఆల్రెడీ హోల్ చేసి పెట్టుకున్నాను, చూడండి వీడియోలో హోల్ కనిపిస్తుంది. ఈ విధంగా హోల్ చేసి పెట్టుకోవాలి మనం ఆ క్యాప్కి. ఇలాంటి పెద్ద వత్తి తీసుకోవాలండి. వత్తులు ఇవి షాప్లలో దొరుకుతాయండి, లేదంటే కాటన్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఈ బాటిల్ ఎంత ఉందో దాంట్లో మునిగేలాగా దానికంటే కొంచెం పెద్ద లెంత్ ఉన్న అంతది కట్ చేసుకోవాలి. ఇది కొంచెం లావుగా ఉందండి, అందుకని దీని మీద స్లిట్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో పత్తి ఉంటే పత్తితో చేసుకోవచ్చండి మీరు లావు వత్తిని, కానీ బాటిల్ కంటే పెద్దగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మనం ఆ లిక్విడ్ దీంట్లో పోస్తాము, ఈ వత్తి దీంట్లో మునిగేలా ఉండాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న వత్తిని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆయిల్లో డిప్ చేసుకోండి. డిప్ చేసుకొని హోల్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ క్యాప్కి ఈ వత్తిని ఆ హోల్ నుంచి పోనివ్వాలండి. ఈ విధంగా వత్తిని ఎక్కిచ్చేసుకొని దీన్ని ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని ఈ సీసాలోకి పోసేయండి. పోసేసి ఒత్తి ఎక్కించి పెట్టుకున్న క్యాప్ని దీనికి క్లోజ్ చేసేసేయండి. అంతే అండి, మన మస్కిటో రిపెలెంట్ రెడీ అయిపోయింది. ఇది వెరీ ఈజీ అండి. మీకు ఇంకొక విధంగా కూడా చెప్తానండి, ఒకవేళ ఆ బాటిల్స్ అవైలబుల్ లేకపోతే మనకు నార్మల్గా ప్రమిదలు ఉంటాయి కదండి ఇంట్లో దీవాళికి యూజ్ చేసే ప్రమిదలు, ఇలా ప్రమిదల్లో కూడా ఒత్తి వేసేసి ఈ ఆయిల్ని వేసేసి మనము వెలిగించుకోవచ్చు.
మస్కిటోస్ ఎక్కువగా ఉన్న ప్లేస్లలో లేదంటే డైలీ ఈవినింగ్ టైంలో ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే 1 అవర్ ఇలా వెలిగించి ఉంచామంటే ఈ ఆయిల్ నుంచి మస్కిటోస్ రావండి. మస్కిటోస్కి ఈ వేపాకు కర్పూరం స్మెల్కి దోమలు అస్సలు రావండి. దోమల్ని తరిమి కొట్టడానికి ఇది సింపుల్ చిట్కా. మీరు కూడా మీ ఇంట్లో ఉండే వాటితో ఈ విధంగా ఈజీగా మస్కిటో రిపెలెంట్ చేసుకొని యూజ్ చేయండి ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ అవుట్ ఆల్ దోస్ థింగ్స్. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ ప్రెస్ ద లైక్ బటన్ అండ్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.